ఇప్పుడే బజే వాయువేగం మూవీ అయితే చూశాను మూవీ చూసిన తర్వాత ఆ మూవీ వచ్చేసి నాకైతే బాగా నచ్చింది ఎందుకు నచ్చిందంటే ఇంకా ఫర్దర్ డీటెయిల్స్లో అయితే మనం తెలుసుకుందాం మీలో ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోయి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అను పక్కన బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకుని నోటిఫికేషన్ పొందడానికి మరి ఎందుకంటే సింపుల్గా రివ్యూ అయితే స్టార్ట్ చేద్దాం లేట్ స్టార్ట్ ద వీడియో ఇంకా ఏమో స్టోరీ గురించి మాట్లాడుకుంటే మనకు స్టార్టింగే మన హీరో పోలీస్ స్టేషన్లో అయితే ఉంటాడు పోలీస్ స్టేషన్లో మన హీరో అయితే క్రిమినల్ కేసులో అయితే ఇరుక్కుపోయి ఉంటాడు ఆ క్రిమినల్ కేసు ఏంటి మన హీరో అక్కడి నుండి ఎలా బయటపడ్డాడు అండ్ వాళ్ళ నాన్నని ఎలా కాపాడారు అనేది స్టోరీ ప్లాట్ నేను స్టోరీ గురించి ఎక్కువగా చెప్పడంలో ఎందుకంటే మనకు స్టోరీ చెప్పే కొద్ది మీకు ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోద్ది ఎందుకంటే మీరు మూవీ చూస్తున్నంతసేపు మీకు ఎంగేజింగ్గా ఉండాలంటే ఆ స్టోరీ ప్లాట్ అనేది మీకు తెలియకుండా ఉండడమే మంచిది ఇంకా ఏమీ ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే మన హీరో క్రికెటర్ అవ్వాలని ఒక గోల్ అయితే ఉంటుంది సో దాని గురించి కొంచెం స్టోరీ బిల్డప్ మనకు ఒక ట్వంటీ మినిట్స్ అనేది చూపిస్తారు ఆ ట్వంటీ మినిట్స్ అయిన తర్వాత మనకు మెయిన్ స్టోరీ అనేది స్టార్ట్ అవద్ది ఆ మెయిన్ స్టోరీ స్టార్ట్ అయినప్పటి నుండి మనకైతే ఎడ్జ్ ఆఫ్ ద సీట్ ఎక్స్పీరియన్స్ అయితే మీరైతే చూస్తారు మెయిన్లీ ఫస్ట్ హాఫ్ మొత్తం మనకు స్టోరీ ఇంట్రడక్షన్ అండ్ మనకు స్టోరీ బిల్డప్కి అయితే టైం అయితే తీసుకుంటుంది దాని తర్వాత మూవీ మొత్తం మనకైతే చాలా ఎంగేజింగ్ అయితే ఉంటుంది ఫస్ట్ ఆఫ్లో అయితే ఎంగేజ్మెంట్స్ చాలానే ఉన్నాయి బట్ ఫస్ట్ ఆఫ్ కాకుండా ఇంకా సెకండ్ ఆఫ్ విషయానికి వస్తే సెకండ్ ఆఫ్ మావా ఎందుకులే కేకగా అయితే ఉంది ఎందుకంటే ఆ ట్విస్ట్ అండ్ టర్న్స్ అండ్ ఆ సస్పెన్స్ అండ్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ మూవీస్ చూసే వాళ్ళకైతే ఈ మూవీ వచ్చేసి పర్ఫెక్ట్గా అయితే నచ్చద్ది కొంచెం ప్రిటెక్ట్ చేస్తారు బట్ ప్రిటెక్ట్ చేయడం కాదు ఒక ప్లాట్ని వచ్చేసి పర్ఫెక్ట్గా తీసుకుపోతూ అరే సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడ మీకు బోర్ లేకుండా ఉంటే మాత్రం మూవీ మీకు ఖచ్చితంగా అయితే నచ్చద్ది నాకు కూడా మూవీ సెకండ్ హాఫ్ అనేది చాలా పర్ఫెక్ట్ గా నచ్చేసింది ఇంటర్వెట్ టిస్ట్ కూడా బాగుంది దాని తర్వాత మనకు సెకండ్ హాఫ్ అనేది స్టార్ట్ అవ్వదు సెకండ్ హాఫ్ లో నాకైతే ఎక్కడ బోర్ అనిపించలేదు డైరెక్టర్ గారు పర్ఫెక్ట్ గా అయితే ఎగ్జిక్యూషన్ అయితే చేశారు ఇంకా మనకు టైట్ స్క్రీన్ ప్లే తో అయితే మూవీ అయితే పోతా ఉంటది లాస్ట్ ఎండింగ్ వరకు అయితే మీకైతే ఖచ్చితంగా అయితే మూవీ అయితే నచ్చేస్తుంది మనకు ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా అయితే ఉంటది బట్ మనకు సెకండ్ హాఫ్ లో ఆ స్లో ఫేస్ అనేది మీకు ఎక్కడ కనిపించదు ఈ మూవీ తీసింది డెబ్యూట్ డైరెక్టర్ అయినా కానీ తన డైరెక్షన్ అనేది మనకైతే చాలా బాగా అయితే చూపించారు దానికైతే హ్యాట్స్ ఆఫ్ సో మూవీలో మనకు కార్తికే యాక్టింగ్ కూడా చాలా న్యాచురల్ గా అయితే ఉంటుంది ఇంకా మనకు డేస్ లో మనకు ఒక క్యారెక్టర్ ఉంటారు కదా సో ఆ క్యారెక్టర్ కూడా మనకైతే చాలా ఎమోషనల్గా అండ్ మా వాళ్ళ నాన్న క్యారెక్టర్ కూడా చాలా బాగా అయితే చేశారు స్టోరీ ప్లాట్ ఫ్రెండ్స్ స్టోరీ ప్లాట్ అనేది మనకు తెలిసిన స్టోరీ అయినా కానీ అంటే మన హీరోకి ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది దాన్ని సాల్వ్ చేయాలి కొన్ని ట్విస్ట్ ఉంటాయి ఇవన్నీ మనకు తెలిసిన స్టోరీ కానీ డైరెక్టర్ గారు అయితే ఆ స్క్రీన్ ప్లే అనేది మనకైతే చూపించారు అది పర్ఫెక్ట్ గా ఉంది అందుకోసం మూవీ ఎక్కడ బోర్ అనిపించదు సో మనకు కొంచెం రిలేటెడ్ స్టోరీనే బట్ స్టోరీ అనేది మనకైతే చాలా ఎంగేజింగ్ అయితే ఉంటుంది మూల సెకండ్ పాజిటివ్ ఏంటి అంటే ఆ సస్పెన్స్ ఆ ట్విస్ట్ అండ్ టర్న్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా అయితే మ్యాచ్ అయ్యి ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ లో మనకు ఒక్కొక్కటిగా అయితే మనకు స్టోరీ అవుతున్నంత సేపు మనకు అన్ని పర్ఫెక్ట్ గా అయితే మ్యాచ్ అయ్యాయి సో దానికోసం నాకైతే సెకండ్ హాఫ్ లో ఆ ట్విస్ట్ అండ్ టర్న్స్ అండ్ ఆ సస్పెన్స్ చాలా బాగా నచ్చింది ఇంకా పాజిటివ్ ఏంటి అంటే మనకు హీరో యాక్టింగ్ అండ్ సినిమాటోగ్రఫీ అవి కూడా చాలా బాగున్నాయి సినిమాటిక్ వాల్యూస్ అనేవి మెయింటైన్ చేశారు దానికోసం మూవీ చూస్తున్నంత సేపు ఎక్కడైతే నాకైతే బోర్ అనిపించలేదు ఏంటి అన్న మూవీ అంత బాగుందా అన్ని పాజిటివ్స్ ఇంకా నెగిటివ్స్ చెప్పవా అంటే నెగిటివ్స్ కూడా ఉన్నాయి దాని గురించి అయితే ఇప్పుడైతే మాట్లాడదాం ఇంకా ఈ మూవీ నెగిటివ్ అంటే నాకు ఫస్ట్ థర్టీ మినిట్స్ ఒక ఫార్టీ మినిట్స్ మూవీ కొంచెం బోర్ అనిపించింది బట్ దాని తర్వాత మనకు మెయిన్ స్టోరీ అనేది స్టార్ట్ అయింది అక్కడ నుండి అయితే నాకు మూవీ ఇంట్రెస్ట్ గా అయితే అనిపించింది దాన్ని అయితే మీదైతే స్కిప్ చేయండి ఇంకా అంతే ఫ్రెండ్స్ నెగిటివ్ అయితే ఇంకో నెగిటివ్ ఏంటి అంటే మనకు తెలిసిన స్టోరీనే తెలిసిన స్టోరీనే మనకైతే కొత్తగా అయితే రీప్రెజెంటేషన్ చేశారు కొన్ని అయితే నేను ఎక్స్పెక్ట్ చేశాను ఇది జరగద్దా అంటే బట్ అదే ఇది కొన్నిసార్లు అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ట్విస్ట్ వస్తుందని ఆర్ అనేవి బాగున్నాయి అండ్ ఇంకో విషయం ఏంటి అంటే ఇలాంటి మూవీస్లో ఎండింగ్ అనేది చాలా ప్రిటెక్టబుల్గా అయితే ఉంటుంది సో ఈ మూవీలో కూడా అలాగే ఉంది సో ఓవరాల్గా మూవీ వచ్చేసి నాకైతే బాగా అయితే నచ్చింది ఎందుకు నచ్చిందంటే స్క్రీన్ ప్లే అలా ఉంది కాబట్టి ఎక్కడైతే నాకైతే బోర్ అనిపించలేదు సో మూవీ చూస్తున్నంతసేపు నా డబ్బులకి నా టికెట్కి అయితే పైస అయితే వసూలు చేసేసింది అందుకోసం అయితే నాకైతే మూవీ నచ్చింది సో నాకు నచ్చిన పాయింట్స్ మొత్తం అయితే షేర్ చేసుకున్నాను సో మూవీకి పోవాలో లేదో నేను చెప్పిన పాయింట్స్ మొత్తం మీరు నోట్ చేసుకుని మీరైతే డిసైడ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి సెవెన్ పాయింట్ త్రీ ఇస్తాను అవుట్ ఆఫ్ టెన్ కి మీ క్రైమ్ మిస్టరీ మూవీస్ అండ్ సస్పెన్స్ మూవీస్ అయితే ఇష్టం ఉంటే ఈ మూవీకి అయితే ఖచ్చితంగా ఒక ట్రై అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీకైతే ఒక మంచి థ్రిల్ అయితే ఇస్తుంది ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే నా రివ్యూస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఇంకా ఇంప్రూవ్మెంట్ అవ్వాలా అండ్ నా రివ్యూస్ మీకు నచ్చుతున్నాయా లేదా ఖచ్చితంగా అయితే చెప్పండి ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ షీతో అయితే కలుస్తాను టేక్ కేర్ బాయ్ బాయ్ సీన్ ద నెక్స్ట్ షూడో ఫ్రెండ్స్